Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Sonta Jilla Nunche, Jagan Master Plan. YCP Adhineta Jagan, Epilo, Tourlaku, Pakaga, Plan Chesukuntunnaru. Daniki Ayana Muhurtam Kuda Pettesaru. June 11na Adhikaramloki, TDP Kotami Prabhutvam Vachindi. December Natiki, 6 Nelalu Purtavutayi, Ante Honeymoon Purtainatle. Danto December Nunchi, Jagan, Janamloki Ranunnaru Ani Antunnaru. Jagan, Jillala Paryatanalaku Sambandhinchina Road Map Ready Avutondi. Ika Jagan, Oka Vyuham Prakarame, Kelaka Prantalalo, Tana Paryatanalu Undela Chusukuntunnaru. వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమ జిల్లాలు 2024 ఎన్నికలలో హ్యాండ్ ఇచ్చేశాయి. దాంతో అక్కడ నుంచే జగన్ తన టూర్ని మొదలెడతారని అంటున్నారు. ఆ తర్వాత దశలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలను టచ్ చేస్తారని అంటున్నారు. అంటే గ్రేటర్ రాయలసీమలో ఉన్న మొత్తం 74 నియోజకవర్గాలలో పోయిన పట్టుని పార్టీ ప్రతిష్టను తిరిగి తెచ్చుకోవడానికి జగన్ ఈ రోడ్ మ్యాప్ని సిద్ధం చేశారని అంటున్నారు. ఇక జగన్ డిసెంబర్ నుంచి చేపట్టే జిల్లాల పర్యటన చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు నుంచే మొదలవుతుందని అంటున్నారు. చిత్తూరు జిల్లా నుంచే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతారని అంటున్నారు. అంతేకాదు సూపర్ సిక్స్ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని కూడా జగన్ జనం సాక్షిగా సర్కార్ మీద శిరసంధానం చేస్తారు అని అంటున్నారు. సామాజిక పెన్షన్లు పెంచామని ఒకవైపు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇంకోవైపు పెన్షన్లను కట్ చేస్తోందని, అర్హులైన వారంతా ఆ విధంగా రోడ్డున పడుతున్నారని వైసీపీ అంటోంది. వారి పక్షాన నిలబడి జగన్ పోరాటం చేస్తారని అంటున్నారు. అలాగే ఉచిత బస్సు మహిళలకు ఎక్కడని నిలదీస్తారని, అలాగే 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకిచ్చే 1500 రూపాయలు, తల్లికి వందనం హామీ, ఇలా చాలా చెప్పి ఏమీ చేయలేదని కూడా జగన్ విమర్శలు గుప్పిస్తారని అంటున్నారు. ఇక జగన్ చిత్తూరు జిల్లా తరువాత అనంతపురం, అలాగే కర్నూలు, కడప జిల్లాలలో తొలి విడత జిల్లా టూర్లు పూర్తి చేస్తారని అంటున్నారు. ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో పర్యటనలు ఉంటాయని అంటున్నారు. ఇక ప్రతి నియోజకవర్గం స్థాయిలో మీటింగులు పెట్టి కేడర్ని నేరుగా కలిసే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుడతారని అంటున్నారు. కేడర్తో చర్చించిన మీదటే నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమిస్తారని అంటున్నారు. ఆ మీదట జిల్లా స్థాయిలోనూ, నియోజకవర్గాల స్థాయిలోనూ కార్యవర్గాలను ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేసే చర్యలకు ఉపక్రమిస్తారని అంటున్నారు. అంటే జగన్ ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే మరోవైపు జనంలోకి వెళ్లడం ద్వారా కోల్పోయిన ఓటు బ్యాంక్ని తిరిగి పొందడానికి కృషి చేస్తారని అంటున్నారు. మొత్తం మీద 2024 ఎండింగ్తో కూటమి సర్కార్కి గట్టి ఝలక్ ఇచ్చేసి 2025 నుంచి అసలైన పొలిటికల్ సినిమాను ఏపీ వెండతెర మీద చూపించేందుకు జగన్ రెడీ అవుతున్నారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.